సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సోషల్ మీడియాలో పాపులారిటీ డబ్బు కోసం కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియా స్టార్లు ఏం చేయడానికన్నా వెనకాడటం లేదు, చాలా భిన్నమైన దారిలో ప్రయాణిస్తున్నారు. అయితే కొన్నిసార్లు రూల్స్ చట్టాలు అతిక్రమించి చేస్తున్న పనులు వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా వ్యూస్ కోసం డిఫరెంట్ గా ప్రయత్నిద్దామని చూసిన ఓ యూట్యూబర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇంతకీ అతడు ఏం చేశాడంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రణయ్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్లో మంచిగానే సబ్స్క్రైబర్స్ ఉండగా వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే మరింత క్రేజ్ కోసం ప్రణయ్ ఏకంగా నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే టైటిల్తో వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అయితే సాధారణంగా కోడి కూర మేక కూరలను చేస్తే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు, అది జాతీయ పక్షి నెమలి కూర కావడంతో ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భయపడిన ప్రణయ్ వెంటనే ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించేశాడు. అయితే అప్పటికే ఈ వీడియో గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్రణయ్ మాత్రం తాను కోడి కూర చేశానని, వ్యూస్ కోసం నెమలి కూర అని తంపెట్టానని అంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం కూరను అక్కడ దొరికిన ఈకలను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించారు. అది నెమలి వంటకం అని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారిని కల్పనాదేవి అన్నారు. అంతేకాకుండా నెమలి కూర అని చెప్పడం కూడా నేరం అవుతుందని చెప్పారు. వీడియో ఇప్పుడు తీసివేయబడినప్పటికీ జంతు ప్రేమికులు మాత్రం ప్రణయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అతను అడవి పంది కూరకు సంబంధించిన వీడియోల్ని షేర్ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన యూట్యూబర్ ప్రణయ్పై సోషల్ మీడియాలో కథనాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పందించారు. సంబంధిత చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ఇంకా ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన అతడిని రిమాండ్ కు కూడా తరలించనున్నట్లుగా చెప్పారు. అయితే భారతదేశ చట్టాల ప్రకారం దేశంలో నెమళ్లను కలిగి ఉండటం లేదా పట్టుకోవడం చట్టవిరుద్ధం. దీన్ని ఉల్లంఘించడం కఠినమైన జరిమానాలకు దారితీస్తుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఏదైనా అడవి జంతువు లేదా పక్షిని వేటాడడం, చంపడం లేదా గాయపరచడాన్ని స్పష్టంగా నిషేధిస్తుంది. ఈ చట్టం కింద రక్షిత జంతువులకు హాని కలిగించే దోషులకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.